కాఫీ ఆ నాకు మాత్రమే కాఫీ తీసుకురా ఆ శృతికి హార్లిక్స్ హలో కిచెన్ పైన కాదు కింద ఉంది సారీ సారీ త్వరగా తీసుకురా ఓకే ఓకే క్విక్ ఇలా రకమంటే ఎంత రాచకంగా ఉండదు అనుకోలేదు హార్లిక్స్ అక్కడ పెట్టు చూడలేదు కానీ దగ్గర బాగానే ఉంది ఏం బతుకురా అనేది పెళ్ళాం అందాన్ని కూడా పక్కింటిలో దొంగలా చూడాల్సి వస్తుంది శృతి మార్నింగ్ మార్నింగ్ ఇంత కష్టపడ్డం అవసరమా మరి మిస్ ఇండియా టైటిల్ ఊరికే ఇచ్చేస్తారా నాకు మిస్ అయిన తర్వాత కూడా నీకు మిస్ ఇండియా టైటిల్ అంత అవసరమా ఏంటి అబే అదేం లేదు ఈ ఎగర్టాలు గిందరాలు కాకుండా యోగా చేస్తే నీ ఫిగర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా అని ఐ నో కానీ మంచి యోగా టీచర్ కోసం చూస్తున్నా నేనున్నాను కదా ఎవరెందుకు నిన్ను మిస్ ఇండియా అవ్వకుండా అవిటి దాన్ని చేసి తన గుప్పెట్లో పెట్టుకోవాలనే వాడి ప్లాన్ అందుకే అకార్డింగ్ టు మై రూల్స్ బుక్ క్లాస్ 69 మగాళ్ల మాటలు మనం అస్సలు వినకూడదు మన మాటలే వాళ్ళు చచ్చినట్టు వినాలి మనం పెడితే తినాలి తిడితే పడాలి ఓకే మమ్మీ లైఫ్ లో వీడి మాటలు ఫోన్ లో కూడా విన్ను ఐల్ నెవర్ రిపీట్ దిస్ మిస్టేక్ అగైన్ ఐల్ నెవర్ లిసన్ టు హిమ్ గెట్ రెడీ ఓకే మామ్ సారీ 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 ఇడియట్ వాట్ ఆర్ యు డూయింగ్ హియర్ నేను చూడలేదు నేను చూడలేదు లోపలే చేస్తున్నావు హా ఎవరైనా బాత్రూమ్ లో ఏం చేస్తారు బాత్రూమ్ లో ఉన్నావు నాకు తెలియాలి కదా నువ్వు లోపలికి వచ్చావు నాకు తెలియదు కదా పా ఇట్స్ ఓకే నాకు కొంచెం హెల్ప్ చేస్తావా ఏం చేయాలి ఇది స్టక్ అయిపోయింది కొంచెం పైకి తీస్తావా రా వస్తున్నా వస్తున్నా ఏయ్ కళ్ళు మూసుకో నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు ఓకే 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 షో అక్కడ కాదు పైన నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే నువ్వు చూసావంటే చూడలేదని అర్థం నిజం చెప్పావు కాబట్టి బతికిపోయావు లేకపోతే మామ్ ని పిలిచి నీ తోలు తీయించేదాన్ని నువ్వండి ఇక్కడ నీకోసమే వెయిట్ చేస్తున్నా నా కోసం వెయిట్ చేస్తున్నావా పోన్లే ఇప్పటికైనా నేను నీకు మొగుడునని గుర్తొచ్చింది ఏంటి రో స్పెషల్స్ మామిడికాయ పప్పు వడియాలు అప్పడాలు బెండకాయ పచ్చడి పచ్చి పులుసు ఈరోజు మీ అమ్మ బర్త్డేనా కాదు మాకు కుక్ ఉండేది తన పేరు రోజీ తన డెత్ డే తనంటే నాకు చాలా ఇష్టం అందుకే ఇవన్నీ నేనే చేశాను కుక్కగా పిండాకోడు సాటి కుక్కగా పెట్టబోయి నాకు పెడుతున్నారనమాట ఇప్పుడు నువ్వు ఇవన్నీ తొందరగా తినేసి టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు చెప్పాలి అలాగే
ఇదేలా ఉంది? ఇంకొంచెం వేసుకో. ఇంకొంచెం తిను తిను. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా చాలా బాగుంది. లైఫ్ లో ఎప్పుడు తినలేదు. What happened? He's a cheater. Nannu cheat chesadu. Puttu baalekapothe kuda baad antunnadu. Asal veediki enni saali gaddi pettina abadam cheppadam maaradledu. Ee magalu. Rule number 47 prakaram ee magalani asal nammakoddu. Yes. Veellu namminchi mosam chese rakam kaadu. Mosam chesi namminche rakam. You're right, mom. Anduke rule number 56 prakaram veellu nijalu cheppina abaddala cheptunnarani fix avadu. Nu naa bandi kinde endu paddavo telusa? Meeku driving raadu ganaka यादव टीटी लड़के सैलरी कटे देवड़ चाला चिलिपिरा अतनु मगाड़ेगा भूलोकंलो उन्न मगालु कष्टालु भरिंचलेरनि चेप्पेसी ఒక మగాడికి ఇంకో మగాడి సహాయం కావాలని నిన్ను తీసుకొచ్చి నా బండి కింద కోఇన్సిడెన్స్ గా పడేశాడు అదన్నమాట నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వేరా నీకోసం ప్రాణాలు ఇవ్వడానికనే ప్రాణాలు తీయడానికనే సరే చల్లాడు. ఈ రోజు నుంచి నువ్వే నేను, నీ శత్రువే నా శత్రువు, నీ కష్టాలే నా కష్టాలు, నీ అత్తే నా అత్త, నీ పెళ్ళ నీ చెల్లి అని చెప్తున్నా బాగా నువ్వు ఫ్రెండ్ దిద్దిన కాబురం టైట్ ఎదిరిపోయింది. సినిమా 100 డేస్ హిట్టే. నేను పాతేసిన 100 షోల మీద ప్రామిస్. బావా ఇప్పుడు నాకు ధైర్యం వచ్చిందిరా, ఇప్పుడు దాని ముందు తొడగొడతా. వచ్చు తొడగొట్టు, తోలు తీసే. తొడే కాదు, దాని తల కూడా తీస్తా. నాటి బాయ్ దీని బట్టి నీకు అర్థమైంది? నీతేంటి మగాడికి పెళ్ళి, ఆడదానికి ఢిల్లీ, అంత సేఫ్ కాదు బా. దేనికి మొహాలు మాడిపోయిన సత్తుంది. అయితే కన్ఫర్మ్ ఇది మనీలే. తాగేసి వచ్చావా? రూల్ నెంబర్ 86 ప్రకారం తాగింటికి రావడం నేరం, నాకు తెలుసు. నీకు తాగింటికి వచ్చేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తాగింది ధైర్యం కోసం. ఇంట్లో లేడీస్ ఉన్నారు, కామన్ సెన్స్ లేదా? తాగేసి వస్తావా? లేడీస్ అంట లేడీస్ నా అత్త మొహం వేసుకున్న ఒక అత్త ఇదో పెళ్ళం రోగలు నుంచి కొట్టానంటే బెర్ర చెప్పినట్టు చేస్తారు. మొహం బాలు కొట్టేవాళ్ళు. నోటుకొచ్చినట్టు మాట్లాడితే మొహం పచ్చడైపోతుంది. ఎప్పుడు అవే తిట్లేనా? కొంచెం కొత్తగా ట్రై చేయండి, బోర్ కొడుతుంది. ఏంటి మమ్మీ, తాగితే మొగాళ్ళకి ఇంత ధైర్యం వస్తుందా? తాగితే మగాళ్ళు మృగాలు అవుతారు. అవును మరి. ఏయ్ అట్టగాడుతో పంది. భలే ఇంకొంచెం డోస్ పెంచండి. ఓకే, ఒక పిచ్చి ఫెల్ల నువ్వే. నమస్తే సార్. కొత్తగా పెళ్లి చేసుకున్నారు, ఏమనిస్తే చాయ్ తాగుతాను సార్. హ్యాపీ ఇల్లరికం సార్. కొత్తోడు కిల్లరకొండ కామెడీ అయిపోయింది. అయినా తెలిసి తెలిసి డైనోసార్ కూర్చునే పెళ్లి చేసుకున్నావురా? నేనెక్కడ చేసుకున్నాను రా, వాళ్ళే బలవంతంగా చేస్తాను. తాడి పెరిగినట్టు పెరిగావు కానీ బుర్ర మాత్రం పెరగలేదు. అయినా అది అత్తగాదిరా, సంతలో మిగిలిపోయిన చెత్త. రే మనం వచ్చింది బారు కాదురా. థ్యాంక్ యూ. ఏంటిది? వెజ్ శాండ్విచ్ సార్. నేను ఆర్డర్ ఇచ్చింది ఏంటి, నువ్వు తీసుకొచ్చింది ఏంటి? వాడికి ఎలాగ ఇంట్లో స్వాతంత్రం లేదు, ఇక్కడైనా వాడికి ఇష్టం వచ్చింది తినిరా సార్. మీరు అడిగిందే కదా తీసుకొచ్చాను. ఆకులు అలుములు తినడానికి మేము మనుషులు అనుకున్నా, అడవిలో జంతువులు అనుకున్నావా? నువ్వు గడ్డి తినకపోయినా జంతువే.
ఎదురు సమాధానం ఎదురు సమాధానం చెప్పినావు నువ్వు నాకు కాల్ది ప్రొప్రైటర్ కాల్ది ప్రొప్రైటర్ ఏం టైల్ పెట్టింది ఏం తిన్నానికి ఏం అడిగా ఏం తీసుకొచ్చారు ప్రొప్రైటర్ ప్రొప్రైటర్ హే గర్ల్స్ గర్ల్స్ వన్ సెకండ్ ఈ హోటల్ ప్రొప్రైటర్ మనుషులు కొంచెం మర్యాదగా మాట్లాడండి నువ్వు సెటిల్ చేయడానికి వచ్చావా? కోర్టు వేసుకున్న ప్రతి వాడి కౌంటర్ వేయకూడదు, బీ సైలెంట్. ఆయన నువ్వేంటి ఆమెకి సారి చెప్తావు? సారి చెప్పడానికి వాళ్ళు ఎవరు? సారి తెప్పించడానికి మనవారు రా. మనం ఏమనుకుంటున్నావు? మంచి మంచి హోటల్ కూర్చోండి రా. ఈ హోటల్ పెద్ద విషయం కదా. నేను తలుచుకుంటు ఏం మాట్లాడుతున్నావు? శ్వేత ఈ డ్రెస్ రాసిన గుర్తుపట్టలేదు పెద్దరా, అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. ఏయ్ నీకు ఇక్కడ పని, నీకు ఇక్కడ పని. కస్టమర్లకి ప్రొపరేటర్లకి మధ్యలో బంద్ ఉంటాయి. వెయిటర్ వెయిటర్ లాగా అక్కడికి వెళ్ళి వెయిట్ చేయి. హా, ఇన్ని ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అవును, మాకు అలాగే ఉంది. సేమ్ హియర్. ఏంటి సంగతి, వాట్స్ హ్యాపెనింగ్? మా సంగతి సరే, అసలు నువ్వేంటి ఇక్కడ, ఏం చేస్తున్నావు? నేనా? అమ్మా నాన్న ఊర్లో ఉన్నారు. సో కాలేజ్ తర్వాత 1.5 ఇయర్స్ జాబ్ చేశాను. బోర్ కొట్టింది. సో ఏదైనా కొత్తగా చేయాలి, అలాగే మనసుకి నచ్చినట్టు చేయాలని ఈ కాఫీ షాప్ స్టార్ట్ చేశాను. ఇట్స్ ఓకే, ఇట్స్ పికింగ్ అప్. అది వెరీ గుడ్. అనుకున్న చేయటానికి కూడా అదృష్టం ఉండాలి. సరే అవన్నీ వదిలే, నీ సంగతి చెప్పు. నువ్వేం చేస్తున్నావు? ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. నైస్. మరి నువ్వు? నా గురించే ఉంది. వింటే చాలా కొత్తగా, చెబితే చాలా చెత్తగా ఉంటుంది. తర్వాత చెప్తాం. నీ మ్యారేజ్ అయిందా? ఎంతమంది పిల్లలు? మా వాడికి ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. ఐ యామ్ స్టిల్ వర్జిన్. అలా చెప్పాలి. స్టిల్ సింగిల్. మరి నువ్వు? సింగిల్. మా అత్తనేం చేయాలి ఆలోచించాలంటే పేపర్ చేస్తావు ఏంట్రా? ఆలోచించుతున్నాన్ని సింబాలిక్గా చెప్తున్నాను. కాలిపోతుంది, అంత కాలిపోతుంది కాబట్టి ఓ పని చేయరా. నీకు మడుతోంది కదా, ఇదే ఊపులో వెళ్ళి రేప్ చేసి. రేప్ చేయాలంటే అమ్మాయి చాలరా, కానీ వాళ్ళు అమ్ముంది కదా. ఓ, మధ్యలో డెవిల్ క్యారెక్టర్ ఉంది కదా, ముందు దాన్ని తప్పించాలి. ఓ పని చేద్దాం, తరతరాలుగా వస్తున్న బ్యూటిఫుల్ ఐడియా, కార్లో బ్రేక్లు ఉంటాయి కదా, తప్పి మధ్య తీసేద్దాం. రే, సైడ్ చేయమనరా, పైకి పంపలేదు. పోనీ ఇంకో పని చేద్దాం. పొద్దున్నే మీ అత్త పాల పకెట్ల కోసం బయటకు వస్తుంది కదా, మన ఇద్దరం బైక్ మీద వెళ్ళి యాసిడ్ పోద్దాం. నేను బారిపోతా. దొరికిపోతా లోపలేసుకుమేస్తాను. ఇది ప్లాపే. భూమి బుట్టక ముందు బుట్టావు, కనీసం ఒక్కడే చెప్పలేవా? నీదో కంపెనీ, దానికి ద్రష్టట్లు హెవెన్ ట్రావెల్స్ అని పేరు. నన్నేమన్నాను? నా హెవెన్ ట్రావెల్స్ ఏమన్నానికి వీల్లేదు. అయినా సిగ్గులేదు. తాడి బిరిండేటి పెరిగావు, ఏం మనిషి పెరిగావు నువ్వు? ఒక అమ్మాయిని ప్రేమించడం, పెళ్ళంతో శోభనం చేసుకోవడం, ఏం బతుకులేదు. నా శోభనం మాట్లాడుతు నువ్వు ఎందుకు మాట్లాడతరా? దాని గురించి మాట్లాడతాను. ఐ విల్ టాక్ అబౌట్ ద బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అసలు స్టోరీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి కదరా. ఏయ్, టాపిక్ డైవర్ట్ చేయొద్దు, నేను చెప్తాను విను. నా దగ్గర ఐడియా ఉంది, చెప్తా. చాలా నాయన, నీ మెకానైజ్ గోల్డ్ ఐడియాలు ఈ వాట్సాప్ కాలంలో పనికిరావు, కానీ నేనే ఒక అదిరిపోయే ఐడియా ఇస్తాను. సండే మార్నింగ్ విను, 6:30 to 7:30 మధ్యలో మీ అత్తకి స్పాట్ పెట్టాను. కంగ్రాచులేషన్స్. ఇంతకీ ప్లాన్ అండి బావా? సిగ్గులేదు, సిగ్గులేదా అంట. ఎవరికైనా సబ్జెక్ట్ ముందే తెలిస్తే ఇంట్రెస్ట్ ఉంటుందిరా? సీన్ ముందే తెలిస్తే ఆడియన్స్ వెయిట్ చేస్తాడరా? వెయిట్ చేయి.